అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక టీవీ షో దగ్గర నుంచి మొదలుపెట్టి సినిమా దాకా వచ్చి ఇంకా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ అండ్ ఒకే ఫ్యామిలీ లాగుంటూ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, యునో. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్ ఫస్ట్ అండ్ వర్క్ ఎథిక్తో పాటు ఒక సినిమా తీసుకొచ్చారు మీరు. ఆల్ ద బెస్ట్. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సెలబ్రేషన్. కోఇన్సిడెన్సెస్ కోఇన్సిడెన్సెస్ అంటున్నారు. ఈరోజు బ్రహ్మానందం అంకుల్ బర్త్డే, ఎవరికైనా గుర్తుందా? ఓహో, నేను ఈరోజు ఫోన్ చేసి గుర్తుచేసి ఆయన ఈరోజు బర్త్డే అన్నట్టుకుని మాట్లాడారు నాతో 20 మినిట్స్. ఓహో, సో హ్యాపీ బర్త్డే అంకుల్. దాట్స్ నాకు ఈరోజు బర్త్డే అంకుల్కి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్, ఫర్ యువర్ హార్డ్ వర్క్, బికాజ్ నేను మీతో వర్క్ చేస్తున్నాను. సో ఐ నో ఎప్పుడు నేను నా వర్క్ రామ్ ప్రసాద్తో వర్క్ చేసిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. సో రీసెంట్గా మేము జీ హీరోస్ అని ఒక షో చేసామన్నమాట. వచ్చిన రోజు నుంచి చిన్న మంకీ కాదు కదా, అన్ని రకాల మంకీ కలిపి ఎలా ఉంటుందో రామ్ ప్రసాద్ని చూసి నేర్చుకోవాలన్నమాట. నాకు బిగినింగ్ ఐ వాజ్ లైక్ ఓ వన్ డే టూ డే, బట్ హీ కెప్ట్ యాట్ హిస్ ప్రాంక్స్. అండ్ ఇదేమో పెద్ద కాంపిటీషన్, ఒక్కొక్కరు పవన్లో దూకుతున్నారు, నీళ్ళల్లో దూకుతున్నారు, లైక్ సముద్రంలో దూకుతున్నారు. హీ స్టిల్ కెప్ట్ హిస్ కూల్, సో కూల్. మధ్యలో ఏమో అందరూ చచ్చిపోతూ కమాన్ కాలుకుపోతూ సగం మేము విన్ అయిపోవాలి అని. బై ద ఎండ్ ఆఫ్ ఇట్ హీ వన్ అండ్ అట్ సచ్ అ బిగ్ మార్జిన్. అండ్ ఈ సెడ్, నాకు వచ్చినప్పుడు నేను మధ్యలో కూడా తిట్టాను, నీకేంటి విన్న వాళ్ళని లేదా, వచ్చి మిగతా వాళ్ళని కూడా చెడుపుతున్నట్టున్నా, వాట్ ఇస్ దిస్, నీకు సీరియస్నెస్ లేదు అని. బట్ విన్ అయిన తర్వాత చెప్పాడు, ఐ సెడ్, నాకు ముందు నుంచి నా ప్రైజ్ అక్కడే ఉంది, నువ్వు విన్ అవ్వవు 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 అన్న వాళ్ళకి నేను అయ్యి చూపించాలని ఏం మాట్లాడలేదు అని. సో ఇట్ వాజ్ అ బిగ్ విన్ ఆ రోజు. ఇట్ కేమ్ యాజ్ అ కంప్లీట్ సర్ప్రైజ్ మాకు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాబబిలిటీలో కూడా లేడు ఆ రోజు. అండ్ హీ జస్ట్ వెన్ త్రూ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ ఎప్పుడు గివ్ అప్ అవ్వకూడదు అన్న ఒక యాటిట్యూడే. ఐవ్ కమ్ టు జబర్దస్త్ షూట్కి వచ్చిన్నాను నేను. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, సినిమా ఈజీగా అనిపించి ఉంటుంది మీకు జబర్దస్త్ కన్నా. నిజంగా నిమిషం టు కమ్ అప్ సో విత్ సో మచ్ క్రియేటివిటీ, కంపీటింగ్ విత్ యువర్ అదర్ పియర్స్ ఇస్ సంథింగ్ టు రియలీ రెకన్ విత్. ఐ అప్రిషియేట్ మీ అందరినీ, సుధీర్, రామ్ ప్రసాద్, సీను. ఇలా ఎన్నెన్నో సినిమాలు తీయాలి, మీరు ఒక కల్ట్ కమీడియన్స్గా, త్రీ మంకీస్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అవార్డ్సే కాదు, రివార్డ్స్ కూడా బోల్డ్ రావాలని, హౌస్ఫుల్స్ అవ్వాలని ఐ ప్రే టు గాడ్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.